हेलो फ्रेंड्स, वेलकम टू तन्नी टैलेंट्स। नेन ललिता। ई रोज वीडियो लो मीकु मेमु रीसेंट गा ओक फ्रेंड्स ओक 10 फैमिलीस हिडन कैजुअल अने रिसॉर्ट की वेल्लाम। इदी सिद्धपेट दग्गर गज्वेल की दग्गरगा उंदी। मेमु हैदराबाद नुंची बयलुदेरामु, 80 किलोमीटर्स इक्कडि नुंची उंदन्नमाट। सो मेमु रिसॉर्ट की दग्गरकि वच्चेसामु। मोत्तं 45 एकर्स लो उन्न रिसॉर्ट इदी। चुट्टुपक्कल मोत्तं अन्नी कूडा मनकि यूकलिप्टस् ट्रीसे उन्नायन्नमाट। सो लोपलिकि एंटर अयिन तर्वात इदि एंट्रन्स दग्गर उन्न प्लेस। इक्कड मनं टिकेट्स तीसुकोटमु, वाश्रूम्स अवि कोद्दिगा रिलाक्स अवडानिकि उंटुंदि। ఈ స్పేస్ నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనం ఈ వే ఏదైతే చూపిస్తున్నానో ఆ వే త్రూ మనము క్యాజువల్లోకి ఎంటర్ అవడానికి రూట్ అన్నమాట। నేను మీకు అవసరం వచ్చిన చోట మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తాను, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి। ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మనము ఫ్యామిలీస్తో ఏదంటే ఆఫీస్ కొలీగ్స్తో ఒక్కసారి అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 మంత్స్ అయినా ఇట్లాంటి ట్రిప్స్ కనుక వేస్తుంటే మీకు ఒక్కసారి అవే ఫ్రమ్ ద రొటీన్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది। మేము ఈ పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఈ రిసార్ట్స్లో ఉన్నవి రొటీన్గా కాకుండా కొంచెం అడ్వెంచరస్, ఈవెన్ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే గేమింగ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। సో మనం ఇప్పుడు హిడెన్ క్యాజువల్లోకి ఎంటర్ అయిపోతున్నాము। జస్ట్ అబ్జర్వ్ ద ప్రెమిసెస్, చాలా నీట్గా మంచి గ్రీనరీతో, అంటే ముందర అన్నిటికంటే ముందు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది। సో అలా ఒక టుగెదర్ ఒక 10 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాము। ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి వచ్చాం కదా, అక్కడ చిన్న స్టాచ్యూ లాగా ఉంది, వాటర్ ఫౌంటైన్ ఉంది। సో ఇక్కడ చుట్టూరా కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది కొద్దిసేపు మనం ఎంజాయ్ చేయడానికి, అంటే ఈ వాటర్స్ కానీ అదేవిధంగా పిక్చర్స్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ, ప్లస్ ఇక్కడ మనకి వెల్కమ్ డ్రింక్ ఆఫర్ చేస్తారు। వెల్కమ్ డ్రింక్ తీసుకున్న తర్వాత మనం ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము। చాలా పెద్ద డోమ్ ఉంది, ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫిషెస్ అవన్నీ చూస్తూ। సో అటు నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ రూట్ ఇట్ అన్నమాట, అదిగో కనిపిస్తున్నది కదా, అది మన క్యాజువల్ హిడెన్ క్యాజువల్. సో దానికి ఒక చిన్న ఫుట్ బ్రిడ్జ్ లాగా ఉంది, కింద ఫౌంటైన్స్ ట్రీస్ అవి చిన్న వాటర్ క్యానల్ లాగా అది ఉంది। ఈ ప్లేస్ అంతా కూడా మనం పిక్చర్స్ తీసుకోవడానికి చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది। సో ఈ బ్రిడ్జ్ని దాటుకుని మనం ముందరికి వెళ్తే క్యాజువల్లోకి ఎంటర్ అయిపోతాం। ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, అది డోర్ యాక్చువల్గా క్లోజ్డ్ ఉంటుంది, మన ఇలా పబ్లిక్ వచ్చినప్పుడు మనకు అది డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట। అంటే ఈ చిన్న వాటర్ పాండ్ లాగా ఉంది, దాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలి। సో అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట। సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్, మనం పబ్లిక్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు। సో ఆ బ్రిడ్జ్ రాగానే అందరూ మనం లోపల క్యాజువల్లోకి ఎంటర్ అయిపోతాం। ఇది మనం క్యాజువల్ లోపల ఎంటర్ అయిన తర్వాత ప్లేసు। నెక్స్ట్ ఈ రూట్ త్రూ మనం వెళ్తాము, అక్కడ రూమ్స్ లాగా ఉన్నాయి। సో ఒకటి మ్యూజియంకి ఎంట్రన్స్ ఉంది, ఆ మ్యూజియం అనేది నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను। ఈ నెక్స్ట్ ఇంకొక రూమ్లో
కొద్దిగా రిలాక్స్ అవడానికి ఒక వే ఉంది. కొద్దిగా ఇక్కడ రిలాక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి సొరంగం ద్వారా మనము నెక్స్ట్ క్యాజువల్ నెక్స్ట్ ఎంట్రన్స్లోకి వెళ్ళాలి. ఇది జస్ట్ రిలాక్స్ అవడానికి ఒక చిన్న సిట్అవుట్ లాగా ఇచ్చారనమాట. సో ఇది రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. మొత్తం వే అంతా చాలా చీకటిగా ఉంది. ఒకటేసారి ఒక్కొక్కళ్ళు వెళ్ళడం అయితే చాలా భయం వేస్తుంది. సో మేమందరం కూడా చాలా ఒక గ్రూప్గా ఒకటేసారి మొబైల్లో లైట్ వేసుకుని వెళ్ళాం అన్నమాట. ఇక్కడ లోపల ఒక చిన్న జైల్ లాగా ఉంది. అందులో కూడా కొంచెం మంది ఫొటోస్ దిగాము. సో అటు నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ లైట్ వస్తుందా, ఎప్పుడు బయటపడతామా అన్నట్టే అనిపించింది. కొంచెం స్కేరీగానే అనిపించింది. సో అట్లా ముందరికి వెళ్ళాము. అమ్మయ్య లైట్ కనిపించింది, అమ్మయ్య బయటపడ్డామని అనిపించింది. కానీ అడ్వెంచర్స్ థ్రిల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ రూట్ ఒక్కటి చాలు, వాళ్ళకి అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. సో బయటకు వచ్చేసాము. మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ, కొన్ని బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ బయటకు వచ్చిన తర్వాత మనకి మంచి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను చూపిస్తున్నది పెద్దవాళ్ళ పూల్ అన్నమాట. ఆ పక్కనే చిన్నపిల్లల పూల్ కూడా ఉంది, ఫ్యామిలీస్ లేడీస్ కోసం అని. ఇక్కడ ఈ పూల్లో ఎంజాయ్ చేయడానికి మనకి నైలాన్ క్లాత్స్ మాత్రమే అలౌ చేస్తారు, కాటన్ అయితే అలౌ చేయరు. సో నైలాన్ క్లాత్స్ మనం తీసుకెళ్ళచ్చు, ఐ మీన్ క్యారీ చేయొచ్చు, లేదు అంటే అక్కడ రెంట్ బేసిస్లో కూడా తీసుకోవచ్చు. సో అట్లా తీసుకుని అవి మాత్రమే మనకి పూల్లో ఎంటర్ అవడానికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ మంచి స్లైడ్స్ అవి ఉన్నాయి కాబట్టి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇటు నుంచి వచ్చేసిన తర్వాత కొద్దిగా ముందు మనకి రెయిన్ డ్యాన్స్కి ఒక సెపరేట్ బ్లాక్ ఉందన్నమాట. అక్కడ రెయిన్ డ్యాన్స్కి ఫుల్ ఆఫ్ మ్యూజిక్ తోటి రెయిన్ తోటి పిల్లలు పెద్దలు సూపర్గా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇది. పిల్లలు అయితే అక్కడి నుంచి రావని చెప్తారు.
నెక్స్ట్ ఈ ప్లేస్లో చిన్న చిన్న స్లైడ్స్ అవి పిల్లలకు ఉన్నాయి. ఈ రౌండ్ రింగ్స్ కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి కూడా వాటర్ వస్తుందన్నమాట. సో బయట కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. నెక్స్ట్ మీరు పోగో ఛానల్లో చేసే ఉంటారు తకేష్ క్యాజువల్ అని, ఇవన్నీ దాటుకుని వెళ్ళటం ఇలాంటి కొన్ని ప్లేయింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వీటిని దాటి కొంచెం మేము ముందుకు వెళ్ళాము. ఇక్కడ బో అండ్ యారో ఉంది, సో అందరూ ట్రై చేయొచ్చు టార్గెట్స్ని. సో ఇక్కడ కూడా కొద్దిగా టైం బాగా స్పెండ్ చేయగలం. నెక్స్ట్ ఇక్కడ నుంచి రోప్ వే ఉంది. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ స్టెప్స్ పైకి ఎక్కి ఇలా రోప్ వే అన్నమాట. ఇవి 80 కేజెస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని అయితే అలో చేయరు. సో 80 కేజెస్ బిలో ఉండాలి, మన వెయిట్ అడిగిన తర్వాతనే వాళ్ళు దాన్ని అలో చేస్తారు. ఇక్కడ ఉన్న ఏ యాక్టివిటీకి కూడా మనం సెపరేట్గా టికెట్ పే చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము ఎంట్రన్స్ టికెట్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎంతమంది మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటామో వాళ్ళందరికీ సెపరేట్గా మనకి లంచ్ కూపన్స్ అలాగే టీ కూపన్స్ ఇచ్చేస్తారు. సో మనం ఎక్కడ కూడా పే చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇక్కడ ట్రీ వాక్ అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం యూకలిప్టస్ ట్రీసే. అక్కడ ఈ యూకలిప్టస్ ట్రీస్ అన్నింటికీ కలిపి ఇలా బ్రిడ్జ్ వుడ్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట, ఆ విధంగా కట్టేస్తున్నాయి. సో ఆ వుడ్ బ్రిడ్జ్ని దాటుకుని వచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ కిందకి వచ్చేస్తారు. సో ఆ వుడ్ బ్రిడ్జ్ కూడా కొంచెం కరేజ్ ఉండాలి, కొంచెం పెద్దవాళ్ళు అయితేనే చేయగలుగుతారు. నెక్స్ట్ది ట్రాంపులిన్, పిల్లలు ఆడుకోవటానికి అనమాట, చాలా చిన్న యాక్టివిటీ ఇది. నెక్స్ట్ అంతా అయిన తర్వాత మేము లంచ్ హాల్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ పెద్ద లంచ్ హాల్ ఉంది. ఇక్కడ ఫుడ్ మనకి అంటే వెజిటేరియన్స్కి వెజిటేరియన్ సపరేట్ వింగ్, నాన్ వెజిటేరియన్కి సపరేట్. సో ఎవరికి ఏ విధంగా కావాలో అలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది, ఒక సింగరు కంటిన్యూస్గా విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సింగింగ్ చేస్తూనే ఉన్నారు. మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. ఒక ప్లేస్లో ఓపెన్ ప్లేస్లోనే మ్యాజిక్ షో కూడా ఉంది. ఈ మ్యాజిక్ షో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. అలాగే ఇంకొక పక్క వింగ్లో మనకు సైక్లింగ్ ఉంది. నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండో నెట్. ఈ కమాండో నెట్ అంటే ఇది కూడా మనం జాగ్రత్తగా పట్టుకుని పైకి ఎక్కవలసిందన్నమాట. ఇదంతా కూడా మెష్ చాలా హైట్లో ఉంటుంది. సో పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు, ఇది బాగుంటుంది. సో అలా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ట్రీ వాక్ అయితే కనుక కొంచెం రిస్క్, కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరు, కొంచెం అడ్వెంచరస్గానే అనిపించింది. సో ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. సో మా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేస్తారు, జస్ట్ ఎంజాయ్. ఈ టైంలో పిల్లలేమో
కింద స్విమ్మింగ్ అవి కూడా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఈవినింగ్ హై టీ ఉంటుంది. హై టీ అంటే టీ అలాంగ్ విత్ స్నాక్స్. టీ అంటే టీ కానీ కాఫీ కానీ రెండు అవైలబుల్గా ఉన్నాయి. స్నాక్స్ ఆ రోజు ఆనియన్ పకోడా ఇచ్చారు. ఆ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ అయిపోయిన తర్వాత అందరూ కమాండ్ ఉన్నట్టు అవన్నీ ఎంజాయ్ చేశారు. ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. పిల్లలు బాగా ఆడుకున్నారు. ఈవినింగ్ 6 అయిపోయింది. విత్ ఫుల్ ఆఫ్ మెమరీస్ అండ్ హార్ట్ఫుల్ ఫీలింగ్స్తో మేము రిటర్న్ అయిపోయాము. ఒక్కరోజు ఎలా గడిచిందో తెలియలేదు. ఇక్కడ నైట్ స్టే కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. బట్ ఒక డే ట్రిప్కి మస్ట్ విజిట్ ప్లేస్ ఇది హిడెన్ క్యాసిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.